సిద్దిపేట జిల్లా నిరుద్యోగ యువతి యువకులకు జాబు మేళలో వివిధ రకాల కంపెనీలను సిద్దిపేట తీసుకువచ్చి నిరుద్యోగ యువతి యువకులకు భవిష్యత్తుపై మార్గనిర్దేశం చేసిన తెలంగాణ రాష్ట ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత అనుకున్నది సాధిస్తుందని, అది చిన్న ఉద్యోగమైనా ప్రత్యేకమైన తన తల్లిదండ్రుల కోసం కాపాడుకునే విధంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. మీ ఫ్యామిలీ మెంబర్గా ఐ వుడ్ లైక్ టు టెల్ యూ సమ్ ఫ్యూ థింగ్స్, నాట్ యాజ్ యువర్ ఎమ్మెల్యే, నాట్ యాజ్ ఎ మినిస్టర్, మీ కుటుంబ సభ్యుడిగా నా యొక్క స్వీయ అనుభవం మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక నాలుగు ముక్కలు మీకు చెప్పాలనుకుంటున్నాను. కొద్దిగా నిశ్శబ్దంగా, బాబు బంజేరాజు ఈడ కూడా పబ్జీ గేమ్లు, ట్విట్టర్లు, వాట్సాప్లు, టిక్ టాక్లు ఈడ కూడా ఉన్నాయిగా, ఆ ఫోన్లు బంద్ చేయించారు. ఒకటే ఒక రిక్వెస్ట్ నాతో, మీ అందరితో కూడా, జీవితంలో ఏదన్నా సాధించాలంటే ఒక లక్ష్యం ఉండాలి. లక్ష్యాన్ని చేరాలంటే క్రమ పద్ధతిలో మనం ఎఫర్ట్ అనేది ఉండాలి. ప్రతి మనిషి జీవితంలో ఏదైనా సాధించగలుగుతాడు, సాధించలేదంటూ ఏమీ లేదు. ఉద్యోగం చిన్నదా పెద్దదా, ప్రభుత్వ ఉద్యోగమా ప్రైవేట్ ఉద్యోగమా, చిన్న వ్యాపారమా పెద్ద వ్యాపారమా, పనిచేసే కంపెనీ పెద్దదా చిన్నదా, దట్ ఈజ్ ఇమ్మెటీరియల్. హౌ సీరియస్ యూఆర్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు పనిని బట్టి మనకి గౌరవం రాదు, నీ యొక్క పనితనాన్ని బట్టి గౌరవం వస్తుంది. జనరల్గా మనం ఏం ఫీల్ అవుతామంటే, మనకు వీళ్ళు చెప్పే ఉద్యోగాల్లో సేల్స్ మ్యాన్ అంటారు, ఏ సేల్స్ మ్యాన్ ఇంద్రా అని ఓడో అంటాడు మనం. ఇట్ ఈస్ నాట్ ఫైనల్. మీరు మీ జీవితంలో ఒక మెట్టు ఎక్కుతున్నారు. నేను చాలామందిని గమనించి గుర్తించి నా అనుభవంలో చూసినటువంటిది, ఎవరైతే ఇంటి నుంచి ఒక అడుగు బయట పెడతాడో వాడు తప్పకుండా పైకి వస్తాడు. నువ్వు నీ గ్రామాన్ని నీ పట్టణాన్ని వదలను అంటే నువ్వు మాత్రం పైకి రావు. ఇట్స్ టఫ్. అసలు మనిషికి కష్టం ఎప్పుడు తెలుస్తుంది, జీవితంలో పెయిన్ అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే మీరు ఇంట్లో నుంచి బయటకు పోతేనే తెలుస్తుంది. మనం చదివిన డిగ్రీలు, కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు ఇక్కడ, బీటెక్ ఉండొచ్చు, ఫార్మసీ ఉండొచ్చు, రెగ్యులర్ గ్రాడ్యుయేట్స్, బీఏ, బీకామ్, బీఎస్సి, బీజెడ్సి చదివినాం మనం. దాంతో ఇప్పటికిప్పుడు ఏం ఉద్యోగాలు రావు. రెండే లక్ష్యాలు, డబ్బు అనేది సంపాదిస్తుంటే అది మనిషికి ఇంకా సంపాదించాలని ప్రేమ కలిగిస్తుంది. ఎప్పుడైతే డబ్బు మీ చేతికి వస్తుందో ఇంకా కష్టపడాలనేటువంటి తపన మీలో వస్తుంది. కానీ అన్లెస్ ఆ ఫస్ట్ బ్రేకే చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ద ఫస్ట్ బ్రేక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ బ్రేక్ మీరు అనుకున్న పెద్దది ముందే రాదు. ఆ పెద్దది వచ్చేదాకా ఇంట్లోనే ఉంటా అంటే ఆ పెద్దది వస్తుందో రాదో కానీ ఉన్నది పోతుంది. ఆ పెద్దది వచ్చేదానికి మరి అంత కష్టపడి చదువుతామా అంటే మరి ఆ సీరియస్నెస్ ఎంతమందిలో ఉంది? ఈ రోజుల్లో ప్రతి చేతిలో ఒక స్మార్ట్ ఫోన్. స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళైతే ఇక్కడ బహుశా ఎవరన్నా ఉంటే ఇట్ ఈజ్ ఎక్సెప్షనల్. అది ఒక మనకేమంటామంటే ఒక దీనిలాగా తయారైపోయింది. టీవీ అనేది ఒక పెద్ద దయ్యం అయితే సెల్ ఫోన్ అనేది ఒక చిన్న దయ్యం. ఆ రెండు మన యొక్క సమయాన్ని బాగా వృధా చేస్తున్నాయి. టుడే ఈ జాబ్ మేళాను రెండు పార్ట్స్ చేసినాం మేము. నార్మల్ జాబ్ మేళాలో మేము మాకు వచ్చిన ఎక్స్పీరియన్స్లో ఈ జాబ్ మేళాలో పార్ట్ టూ పెట్టుకున్నాం ఒకటి. పార్ట్ వన్ ఏమో స్పాట్ సెలెక్షన్, ఎవరైతే మీరు సెలెక్ట్ అవుతారో సెలెక్ట్ కానీ జాబ్లో జాయిన్ కానీ. పార్ట్ టూ మీ అందరి బయోడేటాల ఆధారంగా ఎవరెవరికి ఏ ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది అనేది ఒక 20 ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ని మనం ఐడెంటిఫై చేసినాం. ఒక రూపాయి మీరు కట్టద్దు, భోజనం పెడతాం, ట్రైనింగ్ ఇస్తాం, సర్టిఫికేట్ ఇస్తాం, 100% ప్లేస్మెంట్ కూడా ఇప్పిస్తాం. ఎవరన్నా ఈరోజు ఇక్కడ సెలెక్ట్ కాకపోతే, రిజెక్ట్ అయినటువంటి వాళ్ళు కానీ సెలెక్ట్ కానటువంటి వాళ్ళను మళ్ళీ మిమ్మల్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం మిమ్మల్ని పిలవడం జరుగుతుంది. ఒకరోజు మళ్ళీ ఇట్నే మీ అందరికీ మెసేజ్ ఇచ్చి మిమ్మల్ని పిలుచుకొని నాక్ అని, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అని హైదరాబాద్లో ఒక మంచి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంది, అట్లాంటి ఒక 20 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఎవరెవరికి ఏ ఇన్స్టిట్యూట్స్ చూట్ అయితే, ఎవరెవరికి ఏ రంగంలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ రంగాలకు సంబంధించి ఇక్కడ ఓరియంటేషన్ క్లాసెస్ అవుతుంది. ఇక్కడ ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళని పిలుస్తాం, ఆ సబ్జెక్ట్ మీద ఇష్టమైన వాళ్ళని ఇక్కడ పిలిచి మీకు ఆ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ చేసి దాంట్లో అన్ని విషయాలు కూడా మీకు వివరించి, ఇది ఈ ట్రైనింగ్ ఇక్కడ ఉంటుంది,
ఈ ట్రైనింగ్ ద్వారా ఈ జాబ్ దొరుకుతుంది, ఈ ట్రైనింగ్ ఇంత శాలరీ ఉంటుంది, ఈ ట్రైనింగ్ ఇన్ని నెలల పాటు ఉంటుంది, ఈ ట్రైనింగ్ ద్వారా భవిష్యత్తు ఇలా ఉంటుంది అని మీకు ఆ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా ఇచ్చి ఆ ఎవరికి ఇష్టమైనటువంటి వాళ్ళను ఆ ట్రేడ్లో పంపించి ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తర్వాత 100% ప్లేస్మెంట్ కూడా ఇప్పించే ప్రోగ్రామ్ కూడా ఉంది. ట్రైనింగ్ పేరు మీద మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టడం కానీ, ఫీజు కట్టడం కానీ, అకామిడేషన్ కానీ, భోజనం కానీ, ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ బై ద గవర్నమెంట్ అండ్ ద కన్సర్న్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సో అట్లా ఇది 2 పార్ట్స్. ఇవాళ సెలెక్ట్ అయ్యే వాళ్ళు అవుతారు, సెలెక్ట్ కాని వాళ్ళు కూడా క్యూఆర్ కోడ్ కొట్టి మీరు ఎంటర్ చేసుకొని అక్కడ నుంచి అటెండ్ అయిపోతేనే మా లిస్ట్లో మీరు ఉంటారు. అటెండ్ కాకుండానే మీరు వెళ్ళిపోయిననుకో, యూ విల్ నాట్ బీ ఇన్ అవర్ లిస్ట్, దెన్ యూ విల్ బి మిస్సింగ్ ద ఛాన్స్. సో ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అయ్యి నచ్చితే వెంటనే జాయిన్ కండి, మీకు ఆఫర్ లెటర్ వస్తే జాయిన్ కండి, రాకుంటే కూడా మీరు డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. వీఆర్ నాట్ లీవింగ్ యూ, మీరు ప్లేస్ అయ్యేదాకా మిమ్మల్ని పర్స్యూ చేస్తూనే ఉంటాం మేము, త్రూ యువర్ ఫోన్ నంబర్స్, త్రూ యువర్ ఈమెయిల్ ఐడి, సోషల్ మీడియా ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ఒక టీమ్ ఏర్పాటు చేసినాం, ఆ టీం మిమ్మల్ని మానిటర్ చేస్తుంటుంది. ఏంటి మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీరు ఏం ట్రైనింగ్ తీసుకుంటారు, మీకు ఇంకా ఏం కావాలి, మీ ఏం ఆలోచనలో ఉన్నారు, ఏ ఫీల్డ్లో మీకు ఇంట్రెస్ట్ ఉంది అని మిమ్మల్ని కంటిన్యూస్గా కాన్స్టెంట్గా ఈ మానిటరింగ్ అనేది ఒకటి పెట్టుకున్నాం. కొద్దిగా కష్టపడితే ఏమైందంటే యూ గెట్ ఎక్స్పోజ్డ్, సమాజం ఏందో మీకు అర్థమవుతుంది. మన ఊర్లో ఉంటే బాయిల కప్పలెక్కుంటాం మనం, ప్రపంచం మనకు అర్థం కాదు. ప్రపంచం అర్థం కావాలంటే అడుగు బయట పెట్టాల్సిందే. అది ఉద్యోగం చిన్నదా పెద్దదా అనేది సెకండరీ, భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా అడుగు ముందుకేసి ప్రయత్నం చేస్తే తప్పకుండా అవకాశాలు మనను వెతుక్కుంటూ వస్తాయి. కష్టపడే మనస్తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. కష్టం అనేది పెద్ద గొప్ప విషయం కాదు. జీవితంలో పైకి ఎవరొచ్చినా కష్టపడకుండా ఎవ్వడు పైకి రాడు. ఏదో మనం కోట్ల మందిలో 10 కోట్ల మందిలో ఎవడో ఒకడు వస్తే వాడిని ఒక్కరిని చూసి మనం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. బట్ ఈరోజు మీరు చూడండి, ఒక టాటా కావచ్చు, ఒక అంబానీ కావచ్చు, ఒక బిర్లా కావచ్చు, ఏదో ఒకనాడు వాడు మనలాగా చిన్న కుటుంబం నుంచి వచ్చినవాడే. పుట్టగానే ఎవడు ఐశ్వర్యవంతుడు ఉండడు, కానీ కష్టపడ్డవాడు ఆ కష్టంలో డబ్బు సంపాదనలోనే తృప్తి ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఎస్, నేను చాలా కష్టపడి పైకి వచ్చాను, గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇవాళ నేను ఈ స్థాయికి వచ్చాను, నా కాళ్ళ మీద నిలబడుతున్నానంటే అందులో ఆనందం ఉంటుంది, సంతృప్తి ఉంటుంది. నేను మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే, ఒకటి తప్పకుండా అటెండ్ కండి, రెండు చిన్నదైనా పెద్దదైనా ఉద్యోగంలో చేరండి. ఇక్కడ ఒక నా మిత్రుడు ఉన్నాడు, వాళ్ళ భార్య ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్, గ్రూప్ 1 రాసింది, గ్రూప్ 2 రాసింది, పోలీస్ కానిస్టేబుల్ రాసింది, ఎక్సైజ్ కానిస్టేబుల్ రాసింది, అన్ని ఉద్యోగాలు రాసింది. పాపం ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. పోనీ డిసప్పాయింట్ అయిందా, అమ్మో నేను పీజీ చదివినా, నేను డిగ్రీ చదివినా, నేను ఈ ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తానా అని అమ్మాయి ఫీల్ కాలే. షీ జాయిన్డ్ యాజ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ అండ్ షీ స్టార్టెడ్ ప్రిపేరింగ్ టు అచీవ్ ద బిగ్గర్ జాబ్, దట్ ఈస్ గ్రూప్ 1, గ్రూప్ 2. తన ప్రయత్నం కొనసాగించింది, కానీ ఒక మెట్టు అయితే జీవితంలో పైన పడ్డది కదా. ఐ షుడ్ డూ సంథింగ్, ఒక అట్లా ఒక ముందుకు పోతూ ఉంటాను.